ఏవేవో నోరులు దాడుతున్నారు, పర్లేదు చూడడానికి కొంత కాస్ట్ ఎంటర్టైన్మెంట్. కాకపోతే ఫ్యామిలీ చూస్తుందని అంటే ఫ్యామిలీ చూసే ఒక ఇది అనేసి గుర్తు పెట్టుకుని ఫర్దర్ గా మాట్లాడితే బాగుంటుంది. నోటు పోయి ఇంకే బూతులు వస్తుంది మాట్లాడేస్తున్నారు, దాన్ని వాళ్ళు ఇంకేదో ట్యాగ్ లైన్ వేసుకుంటారు బిగ్ బాస్ లో చూపించలేక. అలాంటివి కొంచెం చూసుకుంటే బాగుంటుంది. హోస్ట్ గా నాగార్జున గారు హోస్ట్ గా చాలా బాగా చేస్తున్నారు. రీఎంట్రీ అంటే ఎవరు వద్దు అని కోరుకున్నారు, కాకపోతే బిగ్ బాస్ గారు ఈ సీజన్ ఉల్టా పుల్టా అని చెప్పారు కదా, ఎవరు తక్కువకి వస్తే వాళ్ళని లోనకి పంపించారు. ఓకే, అయితే ఆమె ఇంతకు ముందు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది కాబట్టి ఏంటి బయట నా మీద టాక్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది ప్రతి తెలుసు. ఆల్రెడీ బయట ఆమె టాక్ ఎలా నడుస్తుంది, రతికాని రాధిక చేశారు, అక్క అక్క అని పిలిచారు, చాలా ట్రోల్ నడిచారు. ఎందుకంటే ముందు ఆమె హౌస్ లో ఉండే ప్రవర్తన చేసే ఏవి వెన్నుపోట్లు కొన్ని కొన్ని అలా, ఇప్పుడు లోనికి వెళ్ళింది ఏదో శివాజీ గారితో మంచిగా ఉంటుంది, ప్రశాంత్ ఇంకా మంచి చేసుకుంటుంది, నెక్స్ట్ ఇవే అంటున్నారు వాళ్ళు. మరి ఫర్దర్ గా ఏం వస్తే చూడాలి ఇంకా ముందుకి. లాస్ట్ టైం ఎలిమినేట్ అవ్వక ముందు ఎలా ఆడిందో అలా ఆడట్లేదు, ఇప్పుడు సైలెంట్ కొంచెం లోపల వెళ్ళినాక ఎందుకు దాని కారణం ఏమనుకోవచ్చు? లాస్ట్ టైం అంటే బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు, పోర్ట్రేట్ అయిపోయింది, ఎవరేం చెప్తే దానికి ఇన్స్పిరేషన్ అయింది అనమాట. అంటే నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు ఇవి అవంటే ఇవన్నీ కోట్లు ఎక్కువైంది, ఎక్కువ చేసింది. బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చి 3 వీక్స్ ఉంది, తన మీద ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి ఎవరి మీద టాక్ ఎలా ఉంది ఎవరు గెలిచి ఎలా ఉన్నారు ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అంటే ప్రతి తెలుసుకుంది కాబట్టి బయటికి వెళ్ళి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, ముందు జరిగిన దాన్ని కాస్త చెరిపేసుకోవాలి నా మీద పడిన దీన్ని అని అలా ఉంది. అంటే ఇప్పుడు లోపల ఉన్న హౌస్ మేట్స్ అన్డిజర్వ్ క్యాండిడేట్ అంటే ఎవరంటారు? శోభా శెట్టి. ఎందుకని? నోటి ఏమొస్తుంది అంటది, తను ఏమైనా అంటే బయట వాళ్ళు తీసుకోవాలి, తనకి ఎవరేమైనా అంటే తీసుకోలేదు. అవసరమా ఇప్పుడు నీ మీద జోకేసిన అంటే నువ్వు ఎలా నవ్వుతున్నావో నా మీద నువ్వు జోకేస్తే నేను అలాగే తీసుకోలేదు. రిసీవ్ ఉంటుంది, అర్థమవుతుందా? రిసీవ్స్ లేకుండా బాండింగ్ ఏమి ఉండవు. టాప్ ఫైవ్ ఎవరు ఉంటారనుకుంటున్నారు? టాప్ ఫైవ్ లో శివాజీ గారు, ప్రశాంత్ నెక్స్ట్ యావరు, ఆ తర్వాత అమర్దీప్ కలిసి నుండి ఎవరు వచ్చే ఛాన్స్? కలిసి నుంచి ఎక్కువగా ప్రియాంక అశ్విని ఉండకపోవచ్చు, మేబీ ప్రియాంక శోభా శెట్టి, ఆ శోభా శెట్టి ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం రూట్ గా మాట్లాడేవారు కూడా లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. రతిక కూడా ఉంటుంది, రతిక అన్సర్ ఉండదు. మాకు ఫర్దర్ గా ఇద్దరే మైండ్ లో ఉన్నారు, ఒకటి శివాజీ గారు, రెండోది పల్లవ ప్రశాంత్ గారు, ఇద్దరులో ఎవరైనా హ్యాపీ.